ప్రియమైన దేవుని పిల్లలారా, కుమారుడు జైపాల్ మాట్లాడిన మాటలు కేవలము దేవుడు మన ఆనందము నిమిత్తమే రాశాడు. ఆ మాటలు భవిష్యత్తు లేదనుకునే ఎందరో అభాగ్యులు సమాజంలో బ్రతుకుతున్నారు. భవిష్యత్తు లేదు అనుకుంటున్నారు చాలామంది. వాడు అనుకున్నది ఏంటంటే మాకు భవిష్యత్తు లేదు, చచ్చిపోయేలోగా ఏదైనా చేసి చచ్చిపోదాం అనే భావన సమాజంలో చాలామందికి ఉంది. ఏదో పిల్లల కొరకు ఆస్తులు కూడా పెట్టాలనో, అంతస్తులలో పెంచాలనో ఉంచాలనో. ఎందరో తల్లిదండ్రులు బ్రతుకు పరమార్థాన్ని ఎరుగక తప్పుడు విధానంలో పిల్లల్ని పెంచుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు. ఇది నిజం. మనిషి ఎప్పుడు కూడా కళ్ళ ముందు కనబడేదాన్నే నమ్ముతాడు. కంటికి కనబడని మహాసంగతులు ఎన్నో ఉన్నాయి. అవి ఒక్క బైబిల్లో మాత్రమే వ్రాయబడ్డాయి. కనుక బైబిల్ చదివిన వాళ్ళు కానీ వినాలనుకునేవాళ్ళు కానీ విని నేర్చుకోవాలనుకునేవాళ్ళు కానీ సమాజంలో ఉండరు. ఈరోజు సంఘాలు ఏదో సోషల్ క్లబ్స్, రిక్రియేషన్ సెంటర్స్, క్లబ్స్, మాదిగుల సంఘం, మాలల సంఘం, కాపు సంఘం, బ్రాహ్మణ సంఘం, ఇలా కులాల పేరిట సంఘాలుగా ఎందుకు విడిపోయారు అంటే పెళ్ళిళ్ళు, పండగలు, ఇలా భూ సంబంధమైన శరీరానికి కేవలం అవసరమైన వాటి కోసమే సంఘాలుగా కూడుకుంటారు. అలాగే క్రైస్తవులు కూడా. దేవుని మాటలు ఎంత నిజమైనా వాళ్ళ కులపు వాళ్ళంతా, వాళ్ళ ఊరి వాళ్ళంతా, వాళ్ళ ప్రాంతం వాళ్ళంతా అందు సంఘంలో ఉన్నారు. కనుక ఇది మా సంఘం, మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి పోము అనే తప్పుడు అభిప్రాయాలు కూడా ఈరోజు మరి మన రాష్ట్రంలో విపరీతంగా ఉంటాయి. మనకు తెలుసు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకటానికి, భవిష్యత్తులో మంచి ఆలోచన కలిగి ఉండడానికి మనిషి ఈరోజు ఆలోచించడం లేదు. ఎందుకంటే మనందరికీ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి గురించి మీ అందరికీ తెలుసు. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి, మొదటివాడు. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాస్తూ 11వ అధ్యాయంలో అబ్రహాము గురించి రాశాడు. ఆయన అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలో ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. అపొస్తలుడైన పౌలు నేటికి 2000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికారు. ఆయన ఈవేళకి సుమారు 2000 ఇయర్స్, 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద పౌలు గారు బ్రతికేవారు. ఆయన ఈ పుస్తకాన్ని రాశాడేమని 11వ అధ్యాయంలో, మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశానికి తిరిగి వెళ్ళాలి కదా. మరి ఆ దేశం ఎక్కడుంది, ఎలా ఉంది, ఆ దేశంకి, ఆ దేశంలో ఉన్నటువంటి లేదా పట్టణానికి, ఆ రాజ్యానికి, ఆ లోకానికి పునాదులు ఉన్నాయంటాడు ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువు 7వ వచనం నుంచి. 7వ వచనం, విశ్వాసమును బట్టి, విశ్వాసాన్ని బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి. అదండి, అంతవరకు నోవహు చూడలేదు. ఏంటి సంగతి చూడలేదు? ఎక్కడో ఉన్న సముద్రం భూమి మీదకి వచ్చేస్తుందా? మన గురించి ఆలోచిద్దాం. కోస్తా తీరంలో ఉన్న సముద్రం శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు, నెల్లూరు వరకు కోస్తా తీరం ఉంది. సముద్రపు ఒడ్డిదంతా ఆ సముద్రం పొంగిపోయి తిరుపతి కొండంత ఎత్తుకొచ్చేస్తుందా?
నమ్ముడెవడు? మన ఇండియాలో ఉన్నవాడు ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైనది ఎవరెస్ట్ శిఖరం, అన్నిటికంటే ఎత్తైంది అది. దాని మీదకి వెళ్ళి కూర్చొని మనం సముద్రం అక్కడనే ఎవరెస్ట్ శిఖరాన్ని ముంచేస్తుందా? నమ్మరు. ఎందుకంటే నోహా కూడా వాడ ఊర్లో కడుతున్నాడు. నోహు వాడ కడుతున్నాడు, ఎక్కడ వాళ్ళు ఊర్లు కట్టుకుంటున్నాడు. వాడలో పనిచేసిన వాళ్ళు ఎన్ని వందల మంది పనిచేసి ఉంటారండి? షిప్ యార్డ్ దగ్గర ఎంతమంది పనిచేస్తుంటారు? కొన్ని వేల మంది పనిచేస్తారు షిప్ యార్డ్లో, వాడలు తయారు చేస్తారు కదా అక్కడ. అలాగే నోహు స్థితిసారక ఉపమానంతో వాడ చేస్తున్న కాలంలో చాలామంది పనిచేశారు కొట్రంగ వాళ్ళు. వాళ్ళేమనుకుని ఉంటారు, నోవా గారు వాడ కడుతున్నారు, ఎందుకండి వాడ ఎక్కడ కడుతున్నారు అని అడిగితే, రే బాబు మునిగిపోతురా అన్నాడు. అప్పుడు వాడి ముఖం చూసి వీడి ముఖం చూసి ఏడనగా నవ్వు ఉంటారు కదా, అండి ముసలోడికి మతి చలించిపోయింది, ముసలోడికి మతిపోయింది, ఎక్కడ సముద్రం ఎక్కడ మనం ఉన్నాం, ఇది వచ్చి మనల్ని ముంచేస్తుందా అనుకుంటారు. కానీ నోవాకు నమ్మాడు, నోవాకు నమ్మాడు, అందుకే మాట రాస్తున్నాడు ఇక్కడ. 2000 సంవత్సరాల క్రితం పౌలు 3000 సంవత్సరాల క్రిందటి చరిత్ర చదువుతున్నాడు, రాస్తున్నాడు, బాగా వినాలి. ఈవేళకి 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు రాశారు ఎబ్రి పత్రిక. ఎవరి గురించి రాశారు? నోవాహు గురించి రాస్తున్నాడు. నోవాహు అది వరకు చూడని సంగతులను, అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి, దేవుడు చెబితే విని నమ్మి, భయభక్తులు గలవాడై, అమ్మ బాబోయ్ మునిగిపోద్దనమాట అని నమ్మి, తన ఇంటి వారి రక్షణ కొరకు, ఎవ్వడు వినలేదు కనుక తన ఇంటి వాళ్ళకైనా చేసుకోవాలని చేసుకుంటున్నాడు. వాడను సిద్ధం చేశాను, వీడు ఇంటి పక్కడు నమ్మలేదు, ఆ పక్కడు నమ్మలేడు, ఎదురింటోడు నమ్మలేదు, ఊర్లో ఎవరు ప్రపంచంలో నమ్మలేదండి. ఆ రోజు నవో భార్య అని ఉంటుంది, పొదుపానివ్వండి, వాళ్ళందరూ వినకపోతే మనం ఏం చేస్తాం? వచ్చిన వాళ్ళు రానివ్వండి, పోయిన వాళ్ళు పోనివ్వండి. ఎవరు నమ్ముతారండి? దేవుని మాటలు మీరు నమ్ముతారట, మీరు మాత్రం దేవుడి మాటలు నమ్ముతారండి. మీరు రేపు రమ్మంటే వస్తారా? ప్రతిరోజు ఉదయం 10 గంటలకు వచ్చిండారా? మనం 12 గంటల వరకు వాక్యం నేర్చుకుందామంటే వస్తారా? రారు మీరు. ఎందుకంటే దేవుని మాటల కంటే లోకంలో మీ పనులే ముఖ్యం. ఎంతవరకు ఉంటాయి పనులు? నువ్వు చచ్చిపోయినంతవరకు, నువ్వు చచ్చిపోయినంతవరకు ఉంటాయి పని. ఆ తర్వాత ఎన్ని పనులున్నా నువ్వు చచ్చావుగా. చివరి కోర్టులో కేసులు కూడా కొట్టేస్తారు, చచ్చిపోయి ఇంకెందుకు కేసు అని. మనిషి వాడు బ్రతికినంతకాలం కోరికలతో సతమతం అవుతూ ఎవడి మాట దేవుడి మాట వినండి. ఈరోజు కూడా అంతే, ఆ రోజంతా ఈరోజు అంతే. వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వాళ్ళు, వాళ్ళే వాళ్ళు, వాళ్ళే మనం. మనమేం మారిన వాళ్ళు కాదు, మారినట్టుగా ఉన్నవాళ్ళం. మనం మారిన వారమా, మారినట్టుగా ఉన్నవారమా? యాక్ట్రెస్ మనమంతా, నటించగలం, నటిస్తాం అంతే. వెరీ గుడ్. నోవాహు అప్పటికీ యేసుప్రభు కాలానికి, అంత పౌలు గారు ఎబ్రీ పత్రిక రాసినప్పటికీ మొదటి శతాబ్దానికి, మొదటి 100 సంవత్సరాల్లో మరి రాశారు కదండి పుస్తకాన్ని. అప్పటికి నోవాహు 3000 సంవత్సరాల క్రితం ఉన్నాడు ఆయన. ఈవేళకి మనకైతే 3000, 5000 సంవత్సరాల తర్వాత చదువుకుంటున్నాం నోవాహు గారి గురించి. ఇప్పుడు 5000 ఇయర్స్ అయింది, 5000 ఇయర్స్ అయ్యి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం ఈ మాటలు. 5000 సంవత్సరాల క్రితం నోవాహు గారట చదివిన పదం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుడు చెప్పిన మాటలు నమ్మి, మనం కూడా దేవుడు, మనం కూడా దేవుడు చెప్పిన సంగతులు ఉన్నాయి మన దగ్గర. ఏవి? 66 పుస్తకాలుగా ఉన్న బైబిల్ మీ దగ్గర ఉంది. ఇది హిస్టరీ, చరిత్ర. నమ్మి హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, భయభక్తులు గలవాడై,
తన ఇంటి వారి రక్షణ కొరకు. అయితే జలప్రళయం వస్తుందా, చచ్చిపోతావు మేమంతా, భయం భక్తి వాడ చేసుకోమన్నాడు దేవుడు. అందుకేనమాట అంటే మరి ఆ సముద్రం వచ్చేస్తుందంట, ఆ వచ్చేస్తుంది. మా కొండ మీద ఉన్న దగ్గరికి రాదులేండి, పల్ల ప్రాంతాలు అంటే మునిగిపోతాయి. అన్ని సగం మంది ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు మునిగిపోయినంత వరకు. మేము కొండ మీద ఉన్నామండి, అది కప్పరాడు కొండ, లేదా సింహాచలం కొండ, లేకపోతే ఏరాడ కొండ, కొండ మీద ఉన్నాం. సముద్రం అలాగే కింద పోరణ, ఇది సిటీలోనే బస్ స్టాండ్ ఓల్డ్ బస్ స్టాండ్ పోర్ట్ ఏరియా జ్ఞానాపురం కుండపల్ల ప్రాముఖ్యత పంతులు పట్టి కింద డౌన్ ఇవన్నీ మునిగిపోతాయి. ఇవన్నీ మాకేం అలాంటి సమస్యలు లేవు. ఎవరెస్ట్ కొండ కంటే కప్పరాడ కొండ పెద్దదే, ప్రపంచంలో ఎత్తైంది అదేనట. అంతకంటే పెద్దలు ఉన్నాయట ఎక్కడైనా, లేదా అదే మునిగిపోద్ది. కాకపోతే వాళ్ళు భూ పల్లంలో ఉండి ముందు లేచిపోతారు, కొండ మీద ఉంటే తర్వాత లేచిపోతావు నువ్వు. కొండ శిఖరం మీద నిలబడి పీకల వరకు వస్తే ఏం చేస్తావు? కొండ శిఖరం మీద నిలబడతావు, పీకల వరకు వచ్చింది ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకెక్కడ ఏం ఇంకే కూడ దగ్గర లేదు ఎగిరిపోవడానికి. నువ్వు చస్తావు కాకపోతే 3 నిమిషాలు లేట్ అయింది. ఆడు ముందు చచ్చాడు, నీకంటే ముందు పల్లంలో ఉన్నాడు, లోతులో ఉన్నాడు నీకంటే ముందు 3 నిమిషాలు ముందు చచ్చిపోయాడు. తర్వాత నువ్వు చచ్చిపోతావు. తర్వాత చదువు నేను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి మన మీద నేరస్థాపన చేస్తాడట. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. మన మీద నేరస్థాపన చేస్తాడట. ఏమని మనల్ని నిలబెడతాడుకో దేవుడు చచ్చిన తర్వాత. ఆత్మలను చెప్పాడు కదా కుమారుడు, ఎంతవరకును నిలబడతాం. ఎవరైనా వాడక్కలేదు అని అడిగాడు అనుకో, నోవహ కాలంలో ఉన్నోడిని, నోవహ కాలంలో ఉన్నోడిని ఎవడనైనా నువ్వెందుకు రా వాడక్కలేదు అని అడిగితే మాట్లాడు కదండి. తప్పు చేసినప్పుడు ఎప్పుడు మాట్లాడండి, సైలెంట్గా ఉంటాడు. అదైనా తప్పు చేసిన వాళ్ళలో మంచోడు. తప్పు చేసిన వాళ్ళలో 2 రకం కూడా ఉంటారు, తప్పును తప్పుగా ఒప్పుకోరాళ్ళు, కాదు కూడా అంత రైట్ అంటాడు. మరి మనం ఏం చేస్తామండి? అందుకే కొంచెం వీడికి ఎక్స్ట్రా తగులుతాయి దెబ్బలు. పోలీసులు వాళ్ళ పద్ధతుల్లో నిజాలు ఎందుకు రప్పిస్తారు? టీచి దోషించి ఇటు ఉప్మా ఇచ్చి కాదు, లోనకి తీసుకెళ్ళి దుమ్ములు ఇరక్కుంట కవకబోడి చేస్తారనమాట. డాక్టర్ దగ్గర పంపినా నీ గాయాలైనట్టే ఉండదు, ఎక్కడైనా గీరుకున్నట్టు కానీ రక్తం వచ్చినట్టు కానీ పోలీసు దెబ్బలు అంటారు. అట్లనే కొల్లబొడి చేయడం అంటారు దాన్ని. దుమ్ములు ఎరగవు, నరాలు చెట్లవు, శుభ్రం కవగుద్దేస్తారు, అది పోలీస్ దెబ్బలు. అప్పుడేం చేస్తాడు? చేశాను బాబు, చేశాను బాబు చెప్పేదాను బాబు అంటాడు. ఎందుకు దెబ్బలు ఎక్కువైపోతున్నాయి? ఏరా మరి నోవ కాలంలో నువ్వు కార్పెంటర్ కదా, పని చేయడానికి వచ్చావు, మేకలు గీకలు కొట్టావు, అప్పుడు తాళ్ళతో కట్టావా? మరి నువ్వే దగ్గర వాడ మీదకి రాలేదు దేవుడు అడితే అంటాడు. ఏదో ముసలోడు వయసు అయిపోయింది పిచ్చికని పట్టిందేమో అనుకున్నానండి నేను. ముసలోడు కదా వయసు అయిపోయింది, ఏదో తప్పు మాట్లాడుతాను. నేనే కదండి మా ఊర్లో ఉన్నాడు, మా ఊరు ప్రెసిడెంట్ కూడా అదే చెప్పాడండి. ఇంక ఈ కథలన్నీ చెప్తారు కదండి. నేరస్థాపన చేస్తారట నవహు. ఏమనుంది నాయన? అతడు లోకం మీద నేరస్థాపన. లోకం మీద అంటే అర్థం ఏంటి? ఆ ఊర్లో ఉన్న వాళ్ళ మీద కాదు, మన మీద కూడా నేరస్థాపన చేస్తాడట. నా గురించి రాయబడింది కదా, నా గురించి జలప్రలయం గురించి రాయబడిందా? రాయబడింది. ఆ జలప్రలయం నోవహ అనే ఒకడు ఉన్నాడని మీరు చదువుకున్నారా? చదువుకున్నావు అయ్యా. మరి ఆయన కుటుంబం ఉందని తెలుసా? ఉందండి. మరి ఆ రోజు ఆ నోవహ అనే వాడగట్టించిన ఆయన నేను ఆ వాడలో నా ఫ్యామిలీతో రక్షణ పొందానని రాయబడిందా బైబిల్లో? రాయబడింది అయ్యా. మరి రాయబడింది నమ్మవా? ఎన్నిసార్లు చెప్పాలి పిడి సుందరం మీకు చెప్పండి. చెప్పాడా పిడి సుందరం మీకు? చెప్పాడయ్యా. మరి ఎందుకు నమ్మలేదు? కొలబడిచేయమంటావా నమ్ముతావా? అక్కడ నమ్ముతానన్న సుఖమే ఉందండి, కులు కొలు కొలబడిచేయటమే. దేవుడు విధించే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలియదురా.
పదిహేనవచనం వారు ఏ దేశం నుండి వచ్చారు ఏ దేశం నుండి వచ్చారు ఆ దేశమును జ్ఞాపకమందుంచుకుంటే మరలా వెళ్ళటకు మరలా నోవా గారు లాగా అబ్రహాం గారు లాగా మరి ప్రవక్తల్లాగా అపోస్తుల్లాగా మనం కూడా వెళ్ళిపోతాం ఆ దేశం మీకు గుర్తుందా భూమి మీద ఆ దేశం మీ భూమి మీద మీకు గుర్తుందా ఈ భూమి మీద ఆ దేశం నీకు గుర్తుందా మీకు ఎవడైనా విమర్శనం విమానాశ్రయంలో కనబడి ఎరుటంలో కనబడి ఎక్కడికి వెళ్తున్నట్టు ఏమో నాకే తెలియదు అన్నాడు అనుకోండి మరి ఈడెందుకు మూట భుజాన్ని వేసుకొని ఎలా తిరుగుతున్నాడు మా జాన్సన్ మంచి ఎగ్జాంపుల్ చెప్తాడండి అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో పిచ్చోళ్ళు కనబడుతుంటారు జడలు 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 తలంతా జడలు జడలు వెంట్రుకలు జడలు జడలు ఏర్పడతాయి మురికి బట్టలు ప్రతి కనబడిన కాగితాన్ని ప్రతి కనబడిన గుడ్డ మొక్కని చక్క సంచులు కట్టి ప్యాక్ చేసుకుంటాడు చూసారు వెళ్ళినప్పుడైనా మీరు వాడు పిచ్చోడు మనసులో ఏముంది ఆ మూట ఎందుకు మోస్తున్నాడు ఇంతకీ ఆ మూటలో ఏమున్నాయి చిత్ కాగితాలు తెల్ల కాగితాలు ఇడ్లీ పారేసిన గిన్నెలు స్టీ తాగి పారేసిన ప్లాస్టిక్ గ్లాసులు ఏమంటే గుడ్డ ముక్కలు ఇవన్నీ ఏరుకుంటాడండి నల్లటి మురికి పట్టేస్తాడు ప్లాట్ఫామ్ మీద ఇటు అటు తిరుగుతుంటాడు ఏదైనా బండి కదిలి తెక్కిపోతాడు అన్ని టీటీ టికెట్ అడిగాడు కదా ఎక్కడికి వెళ్తున్నాడు మళ్ళీ ఈ బండి ఎక్కడ ఆగితే అది ఏ ఊరు అడిగి తిరిగి అక్కడ దిగిపోతాడు అక్కడ కొంత శత కరెక్ట్ చేసుకుంటాడు అప్పుడు వాడు మనం ఏమంటాం పిచ్చివాడు అని పేరెడతాం పంపించోడురా పడుకుంటాడు అక్కడే పాస్ పోసేసుకుంటాడు దొడ్డుకి వెళ్తాడు దాంతో తుడిచేసుకుంటాడు వాడి దగ్గరికి వస్తేనే కంపు మనం దగ్గర ఉండం అప్పుడు వాడిని మీరు ఏమంటారు పిచ్చివాడు అంటారు ఇప్పుడు కూడా భూమి మీద మనల్ని ఏమంటాడు దేవుడు ఏట్రా నీకు మూటలన్నీ మనం పిచ్చోళ్ళం కదా మన ఇంటి నిండా మూటలే ఏ మూటలు గ్లాసులు మూటలు గిన్నెల మూటలు టేబుల్ మూటలు టీవీ మూటలు బ్యాంక్ డబ్బులు బ్యాంకుల్లో ఖాతా పుస్తకాలు మూటలు ఏమండి బంగారం మూటలు వెండి మూటలు కంచర సామాన్ బిందులు ఏయో తెబ్బరు తోమి చటకల నుంచి పెడతారు లోపలికి రాగానే బిందుల దుకాణం కంచర దుకాణంలో ఉంటుంది అది అవునండి ఇప్పటికి ఈ మూటలు ఉన్నాయి పోను ఇప్పటికైనా నీ మూటలతో సంతృప్తి ఉంది ఇప్పుడైనా దేవుడు పని చేస్తావంటే ఇంకా మూటలు ఉన్నాయి ఇంకో స్టేషన్ వస్తుంది అక్కడ దిగలేను తడేపిల్లి కూడా ఆగింది తర్వాత నిడదవలు ఆగుతుంది అక్కడ కొన్ని మూటలు ఆ తర్వాత రాజమండ్రి ఆగుతుంది అక్కడ ఎన్ని పారిసిన చేత కాగితాలు ఆడెక్కడ అన్నం తింటాడో తెలియదు ఏ ఇంగిలి మెతుకులు తింటాడో తెలియదు ఎక్కడ దిగిపోతాడో తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు భూమి మీద దేవుని కొరకు బ్రతకని మీరంతా అదే పిచ్చోడుకు చెందిన వాళ్ళు అదే మీరు వింటారా నోవహ కాలంలో విన్నారెట్టి ఇప్పుడు మీరు వినడానికి అగ్నిగంధ కాలం సుధుమ గుమ్మరాల మీద కురిసే వాళ్ళు మాత్రం విన్నారెట్టి మీరు వినడానికి రేపొద్దున్న ప్రపంచం అంతా మంటల్లో దహించుకుపోబోతుంది ఆ ఉత్తరేనండి అలాగ అంటాడు అంటాడు దహనం అంటే ఏంటో నీకు తెలియటం లేదు కదా ఇంకా ఎవరికి ఏ మూట సొంతం ఎవరా చివరికి జస్టిస్ పట్టాభిరామ్ అనేవాడు సుమారు 5 కోట్లు తీసుకున్నట్ట గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి అంటే న్యాయం ఏమైపోయింది మూటలకు లోనైపోయింది న్యాయం ఏమైపోయింది మూటలలోని కట్టలకు చిత్తు కాగితాలకి కట్ట కాగితాన్ని మీరే కాగితాన్ని మనమైనా చేసుకున్నాం వేసుకున్నాం మరి నోటు మీద ఎర్రగా 1000 రూపాయలు అంకి అంకి 1000 అని వేస్తాం మనమైనా మనమే మన మన మనుషులే కదా చేశారు నోటు అడికి మతి చెల్లించింది కనుక ఆ మొట్ట కొట్టుకుంటాడు మనకి ఇంకా కొంచెం మతి భ్రమించింది కనుక ఈ మూటలు కడతాం కరెన్సీ కట్టల మూట కరెన్సీ కట్టల మూట ఈ మూటలు కట్టే పరిటార రవి గారు చచ్చిపోయాడు ఈ మూటలు కట్టే మధు సీన్ చచ్చిపోయాడు ఈ మూటలు కట్టే సూర్యగడు చచ్చిపోయాడు భానుగడు రెడీగా ఉన్నాడు అడు మూటలకు బలైపోతాడు ఎవరా ఎందుకర్రా మూటలు కట్టుకుంటున్నారు ఉంటాయా మూటలు ఉంటాయా మీకు బాబో ఈ మూటలు అప్పటికైనా మనకు ప్రమాదమే అంతే కదా టైం అంతా ఇప్పుడు నీ టైం నీ బ్రతుకు కాలం అంతా ఎందుకు వేస్ట్ అయిపోయింది ఆ మూటల గురించే సంపాదించడానికి కొంతకాలం దాచుకోవడానికి కొంతకాలం ఇప్పుడు మన ఇండియా వారి మూటలు శిశు బ్యాంకులో ఉన్నాయట మన ఇండియా వారి మూటలు ఎక్కడ ఉన్నాయట శిశు బ్యాంక్ ఖాతాల్లో ఉన్నాయి అక్కడ ఎవరు చెప్పడు ఎవరికి ఎంత ఉందో
అందరికంటే పెద్ద మూటలన్నీ మన ఇండియా వాళ్ళవేనట. అమెరికా మూట ఒక కేజీ అయితే మన వాళ్ళ మూటలు కొన్ని వేల టన్నులు ఉన్నాయి. స్విస్ బ్యాంకుల డబ్బు మన వాళ్ళదే, ఇండియా నెంబర్ వన్. ఆ మూటలన్నీ ఎక్కడ దాచారు? స్విస్ బ్యాంకులు దాచుకున్నారు. పొరపాటు నా అకౌంట్ కానీ ఆ సంగతి కానీ చెప్పకుండా చచ్చాడు అనుకో, ఆ మూట స్విట్జర్లాండ్ తీసుకుంటాడు. తెలుసా మీకు? అయ్యా నేను మా నాన్న కొడుకుని, మా నాన్న పేరు పలానా, నా పేరు పలానా, ఇదిగో లీగల్ హెయిర్ సర్టిఫికెట్, ఇదిగో డెత్ సర్టిఫికెట్, మా నాన్న మూట ఏదో వద్దట మీ దగ్గర ఇస్తారా అంటే నోరు పూసి పోరా అంటారు. అమ్మకెవరు కన్న పిల్లలకెవరు గేట్ నుంచి బయటకు తోసేస్తారు మడపెట్టి. ఎందుకంటే ఆ మూటలు అలవే, నువ్వు వాళ్ళని నమ్మావు కదా, వాళ్ళకి ఇచ్చావు కదా, నువ్వేమని చెప్పావు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు? నేను తప్ప మీకు తప్ప ప్రపంచం ఏ ఒక్కరికి తెలియకూడదు నా మూట సైజు. దేనికి మీరు ఖాళీ లేకుండా సోమవారం నుంచి శనివారం వరకు, మీ సోమవారం నుంచి శనివారం వరకు ఏ పని మీద తిరుగుతున్నారా? మూట మూట మూట. నీ మూటలతో నువ్వే ఈ ట్రైన్ మీద పిచ్చోడులా అక్కడక్కడ ప్లాట్ఫారాల మీద దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కు ఎక్కడికో పోతా. ఒకసారి పిచ్చోడు పట్టాల మీద కూర్చొని పాస్కో దేనికి వెళ్తున్నాడు, పట్టాల మీద కూర్చున్నాడు, ప్లాట్ఫామ్ పక్కనే, ప్లాట్ఫామ్ పక్కనే, దూరం నుంచి చూశాను. అది గూడ్స్ ట్రైన్, అది పాసెంజర్ ట్రైన్ కాదు, చాలా వేగంగా వచ్చేస్తుంది. ఈడు ఇక్కడ ఉన్నాడు, సిగ్నల్ ఇచ్చాడు, ప్లాట్ఫామ్ మీద కూడా ఆగదు, వెళ్ళిపోవడమే. పరిగెత్తుకుని వెళ్ళి చేయించాను. అడివ్వడం పిచ్చాడు కదండి, పరిగెత్తుకుని వెళ్ళి భరించలేక భయపడిపోతున్నాను నేను. చేయించాను ఎందుకంటే వాడు నన్ను లాగేచ్చు, ఎందుకంటాడు పిచ్చాడు కదా అన్నాను. రెండు మూడు సార్లు కాక చెయ్యి ఇవ్వు అన్నాను, ఇచ్చాడు. లాగాను పైకి, ట్రైన్ వెళ్ళిపోయింది, అందరూ గుమిగుడిపోయారు. బాబు ఒక ప్రాణాన్ని కాపాడావు బాబు అని. ఈరోజు కూడా మిమ్మల్ని కాపాడడానికి చాలాసార్లు ఈ వాక్యం అనే చెయ్యి ఊతను మీకు ఇస్తున్నాను, మారండి 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 మారండి. మీరు మారరు, మీరే కాదు ఈ లోకం మారదు. మరి మారినప్పుడు ఎందుకు చెబుతారండి? చెప్పకపోతే ఆయన ఊరుకోడు, నువ్వు చెప్పు. వాళ్ళు వినినను వాళ్ళు వినకపోయినను నువ్వు చెప్పు అనేది ఒకటి పడేశాడు ఆజ్ఞ ఇందులో. అంతవరకు చెప్పక తప్పదు. మేము చెప్పగలిగినంత వరకు, చెప్పే ఆయుష్ ఉన్నంత వరకు, చెప్పే ఆరోగ్యం ఉన్నంత వరకు మేము చెప్పక తప్పదు. వద్దరా ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడక, నీకు కిందకి వెళ్ళండి. మరి ఏ దేశం నుంచి వచ్చావో దేశానికి వెళ్ళాలా నువ్వు? గుర్తుందా? కింద చదువుతున్నాడు చూడండి, ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం మందు ఉంచుకున్న ఎడల ఆ దేశమును భూమి మీద జ్ఞాపకం మందు ఉంచుకుంటే మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి, మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును. కిందకి వెళ్ళేసరికి అబ్రహాం గారి గురించి చెప్తున్నాడు చూడండి, 17వ వచనం. అబ్రహాము శోధింపబడి, 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి చదువు, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని యవనతో చెప్పబడును, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని. చనిపోయిన వారందరినీ ఇందాక కొడుకు చెప్పాడు జయపాల్, చనిపోయిన వారందరినీ బ్రతికిస్తాడు నా తండ్రి అనే నమ్మకం దేవుడి మీద అబ్రహాముకు ఉంది కనుక తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. అది కత్తి ఎత్తాడు నరకటమే అంతే, కానీ చచ్చిపోను, నువ్వు చంపేయగలవు నీ కొడుకు నా కోసం నాకు తెలుసు, ఓకే నువ్వు బలి ఇచ్చేసినట్టే నరకొద్దన్నాడు దేవుడు. తర్వాత శిల్పి దేవుడు దేనికి శిల్పి నిర్మాణ కూడా ఉన్నాడు. పదవచనం 11వ అధ్యాయం 20వ పత్రిక 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణ కూడా ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం ఆ లోకానికి
అబ్రహాం ఎదురు చూచుండెను వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నాడట ఎప్పుడు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు అబ్రహాం పౌలు గారు 2000 సంవత్సరాల తర్వాత పుట్టాడు అబ్రహాం తర్వాత 2000 సంవత్సరాల కాలం పట్టింది పౌలు పుట్టడానికి పౌలు పుట్టి అప్పటికి అబ్రహాం గారు వెళ్ళిపోయారు కానీ ఆయన భూమి మీద ఎలా బ్రతికాడట పునాదులు గల ఆ పట్టణం కొరకు అంటాడు ఈ లోకంలో మూటల గురించి ఏమంటే ట్రై చేశాడండి అబ్రహాం గారిని మూటలు కట్టుకున్నాడా ఏ మూటలండి ఏమి లేవు ఈ మూటలు ఉండటం వల్ల మనకు అన్ని పనులేనండి కలిమి విస్తరించట అతని జీవానికి మూలం కాదు అప్పులు అంటావు ఫైనాన్స్ అంటావు అదంటావు వడ్డీలు కట్టాలంటావు వ్యాపారం చేయాలంటావు చీట్లు వేయాలంటావు పిల్లలు చదివించాలంటావు ఉద్యోగాలంటావు పెళ్ళిళ్ళంటావు బాబా ఎందుక ఈ బాధలన్నీ అందుకే ప్రారంభ సంఘం వాళ్ళు ఏం చేశారట ఎవరు బాబోయ్ మూటలు మన దగ్గర వద్దురా ఉంటే మంచిది కాదు కూడా ఏం నిర్ణయం తీసుకున్నారట 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు చూడండి మన వాడు మన అందరం మనకు అన్నయ్యలు కదా 2000 సంవత్సరాల క్రితం మనకంటే ముందు పుట్టారు వాళ్ళు మన పుట్టిన 2000 సంవత్సరాల తర్వాత మనం పుట్టాం వాళ్ళు ఏం చేశారో మనం చెయ్యాలి కదా అందుకే చెప్తున్నాడు మీరు చేత చేయండి ఇలా చేయ ఇందులో మీకు మిమ్మల్ని ఏం బలవంతం చేసేవాళ్ళు ఎవరు లేరు కదా చేత చేస్తారు పోతే మొట్లు పట్టుకొని తిరుక్కొని పోతారు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనం చూడండి బైబిల్ చెప్పి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనం విశ్వసించిన వారందరూ విశ్వసించిన వారందరూ మళ్ళాగా రోజు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ ఒక మాట మీదకి వచ్చేసి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని కలిగినదంతయు ఒక చోట పెట్టారండి అంతా అకౌంట్ అంతా జాయింట్ అకౌంట్ అయిపోయింది అన్ని ఒక చోట పెట్టేశారు తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొని ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి ఆమె ఊర్లో మరి పొలాలు ఉన్నాయి కదా 3 ఎకరాలు 4 ఎకరాలు 10 ఎకరాలు ఏదైతే మనకి చర స్థిరాస్తి మరి బళ్ళు ఉన్నాయి కదా మన దగ్గర కార్లు ఉన్నాయి కదా చరాస్తి అంటే కదిలేవి చిరాస్తి అంటే స్థిరంగా ఉండేవి భూములు మేడలు కదిలేవి అంటే లారీలు బస్సులు కార్లు తమ చర స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి దేవుని నమ్మిన ప్రజల కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి కొరకు దేవుని రాజ్యసువార్త ప్రకటించే వాళ్ళ కొరకు దేవుని కొరకు బ్రతికే వాళ్ళ కొరకు అదంతా ఖర్చు చేశారని ఉంది చూడండి 4:32 చూడండి విశ్వసించిన వారందరూ మరలాగే నమ్మిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై మనస్సుతో ఒకే మనస్సుతో కూడుకొని ఎవడునో తనకు కలిగిన వాటిలో ఏది తమదని అనుకునలేదు అన్నమాట తనకున్నది తనది కాదనుకున్నారండి వండర్ఫుల్ కదండి తమకున్నది కాదనుకున్నారు ఈ మూట ఎందుకురా బాబు ఇచ్చేద్దాం దేవుడి కోసం ఈ మూట దేవుడికి ఇచ్చేద్దాం మూట దేవుడికి ఇచ్చేయ్ అది ఉండడం వల్ల మనకు అంత తలపోటు బరువు కూడా మొయ్యడం బరువు కదండి ఏమండి బరువు కదా 1 కోటి రూపాయలు 1000 రూపాయలు కట్టలిస్తే ఎంత అనుకుంటున్నారు మీకు ఇచ్చిన రూమ్ అంతా నిండిపోద్ది అంత అన్ని కట్టలు మొయ్యగలవా దాయగలవా నువ్వు ఉండడానికి ఒక ఇల్లుంటే చాలు 10 ఇల్లు ఎందుకు ఏమండి మెడకు అలంకారం చేయనుంటే చాలు 10 కేజీలు బరువు ఏంటి బరువులాగా దూడలాగా నీకెందుకు మెడలోనంత దేనికంత శుభ్రంగా ఉన్న చెవులన్నీ కింద నుంచి పై వరకు గుర్తించుకున్నారు నాలిక గుర్తించుకున్నారు పెదవులు గుర్తించుకున్నారు ఎందుకు శుభ్రమైన చక్కని దేవుడు నీకు రూపాన్ని ఇచ్చాడు దానికి ఎందుకు అన్ని కన్నాలు పెట్టేస్తున్నారు మీరు కొనుక్కున్న చొక్క కన్నాలు పెడతారా మీ చెట్టుకి కన్నాలు పెట్టుకుంటారా మీ బనీళ్ళకి కన్నాలు పెట్టుకుంటారా దేవుడు ఇచ్చిన మంచి దేహం కదా ఎందుకర్రా కన్నాలు పెడతారు అలాగా ఏమండి కన్నాలేనా కన్నాలే కన్నాలు ఒళ్ళంతా కన్నాలు అంటే ఏలబెట్టుకుంటే ఆనందంగా ఉందా తెంపేస్తారు జాగ్రత్త నువ్వు కానీ ఇలా మీద అందరు కనబడాలని బయటికి తీసి ఇలా ఏలబెట్టి అద్దంలో ఇలా చూసుకుంటారు నా హారం బాగా కనబడుతుంది లేదా బాగా కనబడుతుంది ప్రతివాడు దాన్ని చూడడు కాటేసేవాడు చూస్తాడు దాన్ని మొట సైకిల్ మీద వెళ్తారు కుర్రోలు చిన్న చిన్న మిలాడు కుర్రోలే మొట సైకిల్ మీద రాత్రి ఇలా వెళ్తాడు కనిపెడతారు దీన్ని ఇది బాగా ధరిస్తుందిరా గంగిరెద్దులాగా మాట్లాడితే కింద చూస్తుంది
ఇలా లైట్ కొట్టి రాత్రి మోటార్ సైకిల్ మీద వెళ్తారు, ఇద్దరు ఉంటారు మోటార్ సైకిల్, వాడు ముందు నడుపుతాడు, ఒకడు వెనకాల ఉంటాడు, ఇటు చెప్తాడు ఇలా లైటింగ్ ఇలా కొట్టడానికి మొక్క మీద పడుతుంది నీకు లైటింగ్, వచ్చిన ఎవరో తెలియదు నీకు, దాని మీద ఉన్నోళ్ళు ఎవరో తెలియదు, ఏ చక్క బడి నెంబర్ అంత నీకు తెలియదు, టాక్కని స్లో చేస్తాడు, వెనకాతలో టప్పని చంపేస్తాడు, తురుమని వెళ్ళిపోతాడు. బాబా 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 ఏం చేస్తావు, ఎందుకు అడ్వర్టైజ్మెంట్ వేసావు అక్కడ, నువ్వు యాడ్ వేయడం వల్ల కదా పబ్లిసిటీ కూడా వచ్చాడు, ఏడలు దేనికేస్తారు, ఏడ దేనికేస్తారా, మా దుకాణానికి రండి సీఎంఆర్ అంటాడు, ఆ యాడ్ చూసి నువ్వు వెళ్తావు, నీ మెడలో ఈ తాడు చూసి వస్తాడాడు నువ్వు యాడ్ వేసావు కనుక, ఆ ఉండడం చూసి ఎంత ప్రమాదం, ఆ ఉండడం వల్ల ఎంతోమందిని చంపేశారండి, ఎక్కడ చెప్పేస్తారేమో చూ పోల్చేస్తుంది కదా, ఇళ్లలోకి వెళ్ళి బంగారాలు దోచుకున్న వాళ్ళు వెండిగిండి దోచుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మళ్ళీ చూసిందిరా, దీన్ని వదిలేసి దయదలుచుమని వీడు ప్రాణభిక్ష పెట్టావు అనుకో మనల్ని అప్పు చెప్పేస్తుంది, ఇది పొడిచే పొడిచే ఆ రాయి కొట్టేయి, దాని ఇంట్లో రుబ్బురేయటం ఉంది అదే బొరమ తీసుకోటేయి, దీనివల్ల మీ ప్రాణానికే ప్రమాదం. అందుకే అప్పుడు ఏం చేశారట వాళ్ళు సంఘం ఏమన్నా సంఘంలో ఏముంది ఏం ఏమన్నారండి, ఎవడునో తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, ఇదే ముద్రా బాబు దేవుని మహాకార్యక్రమాల కోసం వాడేరా బాబు, నా ప్రాణం పోయే అవకాశం ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం 10వ వచనం, ఆ 10 ఎందుకనగా ఎందుకనగా ధనాపేక్ష ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము, సమస్తమైన కీడులకు మూలం ఈ మూట ఉండటం వల్ల. 7వ వచనం నుంచి మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, అదండి మన హిస్టరీ, మనం ఇంకో దేశానికి పోవాలి కదా, అవునా, మనం మరో దేశానికి వెళ్ళాలి, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, ముందుది మనం ఈ లోకంలోనికి తేలేదు, ఇంతరోజు మేమేమీ తీసుకెళ్ళదు, ఏం ఎందుకు తేలేదు, మనం ఎలా తెచ్చావు, ఏమీ లేదు, ఒంటి మీద గొడ్డ మళ్తాడా నీకు, నువ్వు పుట్టేటప్పుడు నువ్వు పుట్టేటప్పుడు మళ్తాడు కానీ చంద్రహారం కానీ ఏమండి భుజకీర్తులు కానీ వట్టానం కానీ ఏమైనా ఉందా, అబ్బా నా బిడ్డ బంగారంతో పుట్టిందండి, అయిగాను ఉన్నా నువ్వు బయటకు రావు, మేము కడుపు కోసేయాలి, ఎందుకంటే ఎక్కడ పోతే అక్కడ తగులుకుండా ఉంటాయి, మీకు అర్థమైందా, జోకాలు లోలక్కలు చెవులు ఎత్తి కట్టడ పైకి ఎత్తి కట్టడాలు, చెవు నుంచి ఇలా పైకి వెళ్ళి నెత్తికి కనెక్షన్ ఉంటుంది అక్కడ, కొంతమంది కనెక్షన్లు చూసారా, ఈ ముక్కు దగ్గర ఒకటి ఉంటుంది నత్తులాగా, ఈ చెవి దగ్గర ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక తాడు రన్ అవుతుంది ఎద్దుల బండికి, ఎద్దు ముక్కులో నుంచి ఎద్దుకి ముక్కు కుట్టేస్తారు, అందులో ఇనప ముక్క ఎట్టు ఈ రెండు ముక్క కన్నాల్లో కూడా వెనక్కి వెళ్తుంది, లేకపోతే తింటది ఎట్టు ఇలా ఎలా ఆగాడు అనుకో అని నిలబడిపోతుంది, ముక్కు నొప్పి పెట్టేస్తుంది కదా అందుకే ఆగిపోద్ది. ఆడారు చూసారా, ఇక్కడ ఒక చిన్న రింగ్ ఎడతారు, ఇక్కడ ఒక పెద్ద జోకాలు నిలబడుతుంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్, ఈ పైన ఒక పిల్లలకి ఏర్పడుతుంది పాపిడి పిల్ల, ఇక్కడి నుంచి వెనక చిన్న మెదడు కనెక్షన్ వెనక్కి, అలా చూస్తుంటే నవ్వుకుంటుంటాను, ఆమె అనుకుంటుంది అందరూ నా పక్కే చూస్తున్నారు ఎంత బంగారం ఉందని, కానీ నేను గంగిరెద్దు అనుకుంటున్నారని తెలీదు, మా దగ్గర ఒక ఆవిడ ఉండేది వయసు అయిపోయినా మొగలు పట్టేలు అంటే చాలా ఇష్టం, రెండు కాళ్ళకి మొగలు పట్టేలేది, మొగలు పట్టేలు పెట్టుకున్నది నడుస్తుంటే జల్ 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 గజ్జే గల్ 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 అనుకుని, నీకు అవసరమా, నువ్వు హార్న్ కొడతావా ముందు బళ్ళని చెప్పుకోవడానికి, ఎందుకమ్మవి అటు నిండా మట్టే, ముక్కు పుడకలు నిండా చీమిడి కంపు, మెడలో వేసుకున్న చెయిన్లు నిండా చెమట కంపు, అనే గజ్జలు కట్టుకుంటే పాదాలు కంపు మట్టి గజ్జి తామర, పరిశుభ్రంగా ఉన్న అవయవాల్ని ఎందుకమ్మా పాడు చేస్తావు, అందుకే చెప్తున్నాడు వినండి చదువు నాయన, మనం ఈ లోకానికి ఏం తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, దీనిలో నుంచి ఏమైనా తీసుకెళ్ళిపోతారా, ఏమని ఏదనమాట, అమ్మ నేను వెళ్ళిపోతున్నాను నాకు టైం అయిపోయింది, అది ఒక పెడకలో చిన్న మూట ఉంటుంది, నా పెట్టులో ఒక మూట ఉంటుంది, ఈ మూటలు నాలుగు నా సెంకలెట్ నేను వెళ్ళిపోయేటప్పుడు
అందగర కూడా ఉన్నాడు, కుర్రోడాడు నా ముందే పుట్టాడు. చివరికల మా అమ్మని సముద్రం పెట్టిన తర్వాత ముక్కు పుడక మీద గెలిపోయింది అందరి మనస్సును. ఆ మధ్య సమా చేశారు, అందరూ ముక్కు పుడక కష్టం వస్తున్నారు, ఇదేంటి మట్టిగానే చేస్తారా మట్టిగానే చేస్తారా మట్టిగానే చేస్తారని. అప్పుడు ఆ లావిడ బాగా నన్ను చూడండి, అప్పుడు ఆ లావిడ అంది ముక్కులో చెయ్యడి తిప్పితే ఏమొస్తుందంటే లోపల శీల ఎక్కడో లోపల ఉంది, ముక్కు లోపల శీల ఉంది, అందులో టైట్ అయిపోయింది శరీరం, చచ్చిపోగానండి టైట్ అయిపోదు బాడీ అంతా. ఈ లోపలికి తై చేసి ట్రై చేసి ట్రై చేసి తప్పని లాగేశాడు అంటే ఇప్పుడు మట్టేశాడు అన్నారు. మనం ఈ లోకానికి ఏం తేలేదు, ఈ లోకం నుంచి ఏమి చదవండి, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేదు, ఏం తీసుకెళ్ళాము, అన్నవస్త్రములు గలవారమై ఉండి ఇక్కడ ఉన్నంత వరకు ఒంటి మీద కప్పుకోవడం బట్టలు ఉన్నాయా, ఓకే అంతేనా, వాళ్ళతో తృప్తి పొంది మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం హ్యాపీ హ్యాపీ లైఫ్ ఆల్ దే. చదవరా ధనవంతుల ఒకటకు అపేక్షించు వారు గలవారమై ఉండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ వదిలేస్తున్నాను, ఏది ఉండాలా దాని దేంతో తృప్తి పొందాలి, అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి వాటితోనే మనం సాటిస్ఫై అయిపోయి అర్థమైందా, చాలా చాలు సాటిస్ఫై పో, ఒకవేళ సాటిస్ఫై అవ్వకుండా సంతృప్తి పొందకుండా అప్పుడు చదువు. ధనవంతులకు అపేక్షించు వారు డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి అని అనుకుంటే శోధనలోను శోధన ఉరిలోను. ఆ మధ్య నీ కేఏ పాలగండి కూడా లోపల తోసారు కదా, కేఏ పాల్ గురించి న్యూస్లో ఏమిస్తుంది సార్, జైల్ పాల్, జైల్ పాల్ పవిత్రమైన పౌలు దేవుని కోసం మహాయుద్ధం చేసిన మహానాయకుడు జైల్ పాల్, జైలట జైలుకి పాలు వెళ్ళినందుకు ఆడు ఎంత హేళనగా రాశాడు చూడండి, అటుట ఆడు 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 గురించి న్యూస్ చెప్పినాడు జైల్ పాల్. దేని గురించి జైల్ పాల్? మోట, ఆ మోట అండి ధనం మోట, విదేశాల నుంచి దండుకు వచ్చిన మూట. ఆ మూట వల్ల నా నాన్న చచ్చిపోయాడు, అలా అన్న నా నాన్న కొడుకే చంపేశాడు, అందులో వీడి పాత్ర ఉందని వీడు జైలు పాలయ్యాడు. అక్కడికి శాంతి పావాలనుకున్నాడు వీడు, ప్రపంచానికి ఇటు శాంతిస్తాడా వీడు మొహం వద్దర్రా, మీరు అలాగవ్వకూడదు. మనం ఎందుకు అలాగవ్వాలి, ఎందుకు హ్యాపీగా ఉన్నాగా, మంచి నిద్ర వస్తుంది మనకి, డబ్బు నుడికి నిద్ర రాదు మనకి, మంచి నిద్ర వస్తుంది. చదువు నేను బైబిల్ చదువు, ఈనాటి మాట ఆనాటి మాట దేవుడు చెప్పిన మాట మీకోసం చెప్పిన మాటలువి. ధనవంతులు ఎవడైతే కావాలి అయిపోతారు, డబ్బులు సంపాదించాలని కోరిక ఎవరికైతే ఉంటుందో శోధనలోను శోధనలో గడిపోతారు, ఉరిలోను ఉరిలో గడిపోతారు, అవివేక యుక్తములను అవివేక యుక్తములు హానికరములోనైనా హానికరములైన అనేక దురాశల్లో అనేక దురాశల్లోకి వెళ్ళిపోతారు. మీరు అట్టి మనుషులను అలాంటి ఆలోచనలు మనిషిని నష్టములోను నష్టములోను నాశనములోను నాశనములోను ముంచివేయను ముంచివేయను. ఏమండి ఎంతమంది ఎలాగ ఎలా ములిపరిచేసావో ఎంతమంది ములిగిపోయారు ఇందులోను. మనం హ్యాపీగా తిరుగుతున్నాం, మనం హ్యాపీగా ఉన్నాం లేదరా, హ్యాపీగా ఉన్నారు కానీ మీరు దేవుళ్ళు లేరు అది చూసుకోండి. ఆడు మూటలు వచ్చేసిన తర్వాత క్లోజింగ్ వచ్చేసింది, ఆన్సర్ వచ్చేసింది, ముగింపు వచ్చింది, ది ఎండ పడింది. అడిగే నువ్వు మూటల గురించి వెళ్ళావు అనుకో నీకు ఎండ పడుతుంది, వద్దు. ఆ మూటలకు ఆశపడి వాళ్ళు అలాగైపోయారు, ఒకప్పుడు మనలాగే గాలి జనార్దన్ రెడ్డి అయితే చిన్న బొక్ సైకిల్ చిన్న డూమ్ ఉండేది దానికి తొక్కుతుంటాడు ఫోటో వేసే తెలుసా. ఈరోజు వాడు మల్టీ మిలియనర్, ఒకప్పుడు చిన్న సైకిల్ తొక్కుతుండేవాడు వాడు. వాడు ఇల్లేడు తెలుసా, ఒక చిన్న పూరి గుడిసె, పూరి గుడిసెలో ఉన్నవాడు 30 ఏళ్ళు గడిచిన తర్వాత ఎన్ని కోట్ల లక్షల కోట్లు. వద్దు చస్తావన్నాడు దేవుడు, చస్తావురా వద్దురా నువ్వు రావాలి కదా అక్కడికి. కొన్ని మంచి మాటలు చదువుకుందాం అండి, మంచి మాటలు చదువుకొని ముగించుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 39వ వచనము, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. తన ప్రాణమును దక్కించుకుని వాడు, నీ ప్రాణాన్ని దక్కించుకోవాలనుకుంటున్నావా, మృతులలో నుండి లేవాలనుకుంటున్నావా. జయపాలు ఇప్పుడు చెప్పేంత వరకును మీరు లేచిపోతారు, మీకు మరో జీవితం ఉంది.
మరో జీవితం ఉంది, అది మనసులో పెట్టుకొని చెప్పు చదువు నాయన. అది తన ప్రాణమును ప్రాణమును దక్కించుకుని వాడు భూమి మీద దానిని పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము దేవుని కొరకు తన ప్రాణమును పోగొట్టుకుంటాడు. ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే మీ ఆస్తి, మీ ఆరోగ్యం, మీ కాలం అంతా దేవుడి కొరకు ఖర్చు పెట్టడం. మీరు సంపాదించింది మూటలు కట్టకుండా మీరు సంపాదించిన దేవునికి ఖర్చు పెడితే అది దాని అర్థం. మన చదువు అదే పదాన్ని ఆయన తన ప్రాణమును ప్రాణాన్ని లోకంలో దక్కించుకునేవాడు ప్రాణాన్ని కాలంలో పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తం నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడుగా పెట్టేవాడు దానిని దక్కించుకుంటాడు. నీ ప్రాణం నిలబెట్టుకోవడానికి కదా ఇన్ని 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఎందుకు 60 ఏళ్ల ఈ జీవితంలో ఇన్ని కోట్లు ఎన్ని తరాలకు వచ్చిందన్నా తరగనంత సంపద సంపాదించేసావు అన్యాయంగా, అక్రమంగా, మోసంగా. ఇది భూమి మీద నువ్వు చేసిన తప్పు. దేవుని కొరకు బ్రతకకపోవడం అన్నిటికంటే భయంకరమైన తప్పు. ఏమైపోతావు నువ్వు? మరి ఇలాంటి వాళ్ళందరినీ ఎగ్జాంపుల్గా దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు మీకు? ఉపమానంగా ఎందుకు చూపుతున్నాడు మీకు ఆయన? లోకా సువార్త 17:33 లోకా సువార్త 17:33 తన ప్రాణమును రక్షించుకొని ఎవడ తన ప్రాణాన్ని రక్షించుకోవాలని భూమి మీద మూటలు కట్టావా? దానిని పోగొట్టుకును అది నీకు దక్కకుండా పోతుంది. ఇంకా దానిని పోగొట్టుకుని వాడు ఎవరైతే దానిని పోగొట్టుకుంటారో దేవుని కొరకు దానిని సజీవంగా కాపాడు, సజీవంగా కాపాడుకుంటారు. సజీవంగా అంటే నువ్వు లేచిపోతావు నాయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం వచ్చే వండర్ఫుల్ అండి. నిజంగా దేవుడు ఎంత మంచి జ్ఞానాన్ని ఈరోజు దేవుడు మనకు దాచుంచాడండి. ఈ అమాయకులని ఈ ప్రపంచంలో మనం ఉన్నాం ఈరోజు. అమాయకులు అనుకుంటున్న ఈ దొంగల ప్రపంచంలో మనం అంత బ్రతుకుతున్నాం. కానీ వాళ్ళ బ్రతుకులు ఎలాంటివో వాళ్ళ పాపం ఎవరో వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు అందుకండి వాళ్ళు అలాగే అయిపోయారు. వాళ్ళు అలాగే అయిపోయారండి వాళ్ళంతా. ఏనైనా వాళ్ళంత పనే ఎంత భయంకరంగా మారిపోయారు చూసారా? ఒక మంచి వచనాన్ని చదువుకుందామండి. మంచి వచనాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51 ఏనైనా 51వ వచనం 22వ వచనం ఆదామునందు ఆదామునందు అందరూ ఎలా పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. బ్రతికింపబడుదురు ఇంకా ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికింపబడతాడు. సీరియల్ లిస్ట్ లో మీరు పడిపోతారండి. నంబర్ వస్తుంది మీకు, నంబర్ ఇస్తారు మీకు. విమానం ఎక్కేటప్పుడు నంబర్ ఇస్తారు, ట్రైన్ ఎక్కేటప్పుడు మీ సీట్ నంబర్ ఇస్తారు. దేవుడు మీకు నంబర్ ఇస్తాడట. చదువునైనా మాట ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడతాడు. ప్రథమ ఫలం క్రీస్తు. మొట్టమొదట యేసు క్రీస్తు మర మృతులలో నుండి లేచిపోయాడు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు మరలా ఆయన రాబోతున్నాడు మనల్ని లేపడానికి. ఆయన వారు బ్రతికింపబడు. మీరు ఆయన వారా? ఆయన వారైతే మూటలు కట్టకండి. ఆయన వారంటే రోగం కోసం బ్రతకండి. ఆయన వారు అంటే ఆయన కోసం బ్రతుకు. ఒక భార్య తన ఆయన కోసం బ్రతుకుతుంది, వాళ్ళ ఆయన. ఒక భర్త తన భార్య కోసం కష్టాలు అనుభవిస్తాడు, మా ఆవిడ అంటాడు. మరి నువ్వెవరు వాళ్ళు? నువ్వెవరు తాలూకా? భూమి మీద మీరంతా ఆయన వారుగా ఉండాలి. ఆయన వారుగా బ్రతకాలి. ఆయన వారుగానే నిత్య జీవానికి వెళ్తారు.